ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఈ రోజు రాజు గారు మన కోసం ఎలాంటి వెరైటీ ఐటమ్ చేస్తారో చూద్దాం yes రాజు గారు మరి ఈ సీజన్ కి తగ్గట్టుగా ఈ రోజు ఏం చేసి చూపిస్తున్నారు వెరైటీ అన్నారు కదా ఆ అన్నాను కొంచెం వెరైటీ గానే కదా కొంచెం వెరైటీ గానేనా ఏం చేస్తున్నారు వెరైటీగా కోకోనట్ వెజ్ కస్టర్డ్ వెజ్ కస్టర్డ్ కస్టర్డ్ రాజు గారు ఆ కస్టర్డ్ అంటేనే మనకి ఫ్రూట్స్ yes అండి అండ్ చక్కగా ఐస్ క్రీమ్ తో ఇలా చల్లగా సర్వ్ చేసుకుంటూ ఉంటాం సరే అది పక్కన పెట్టేస్తా అసలు వెజిటబుల్ తో కస్టర్డ్ ఏంటి రాజు గారు సో ఇక్కడ అంటే హోండి వెజిటబుల్ తో కస్టర్డ్ కాదండి ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ తో చేస్తున్నాను సో అయితే ఆ కమ్మదనం యాడ్ చేస్తున్నారా అవునండి అయినా కూడా చాలా కొత్త రెసిపీ రాజు గారు అసలు కోకోనట్ అంటే ఇక్కడ ఈ సీజన్ కు దగ్గర మనం ఇది హాట్ గా కూడా తీసుకోవచ్చు ఓ ఓకే సో అలా ఇది బాగా సెట్ అవుతుంది రాజు గారు అసలు మామూలు రెసిపీ కాదండి చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ సో చూద్దాం మరి కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి పాలు అర లీటర్ ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక కప్పు తరిగి ఉడికించిన బీన్స్ ఒక కప్పు ఉడికించిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ ఒక కప్పు పంచదార అర కప్పు కస్టర్డ్ పౌడర్ పావు కప్పు బాదం తురుము కొద్దిగా కోకోనట్ వెజ్ కస్టర్డ్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఓకే స్టార్ట్ చేద్దాం రాజు గారు ఓకే ఈ కొత్త రకమైన కస్టర్డ్ yes బంగాళదుంపలు బీన్స్ క్యారెట్ స్వీట్ కార్న్ అంటే మనకు కొంచెం పచ్చిగా ఉన్న తినగలిగే వెజిటబుల్స్ ఏ అవి అవునండి సో మామూలుగా అంటే ఒకటి రష్యన్ సలాడ్ చేస్తాం కదండి కొంచెం స్వీట్ స్వీట్ గానే ఉంటుంది సో దాంట్లో యూస్ చేసే వెజిటబుల్స్ కూడా ఇవే ఉంటాయి సో ఆ కాంబినేషన్ మనం దీన్ని వాడుకోవచ్చు ఓకే ఓకే సో కావాల్సిన దీంట్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఓకే కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు అవి కూడా కొంచెం అంటే ఈ స్వీట్ కి సరిపోతాయి సో కొంతమందికి అవి నచ్చుతాయి కాబట్టి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం మనకు పాలు మరిగిన తర్వాత దీంట్లో మనం పంచదార యాడ్ చేసుకోవచ్చు ఓకే ఓకే సో ఇది మనకు కొంచెం థిక్ గా అంటే ఈ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తే ఆ థిక్నెస్ వచ్చేస్తుంది కదా వచ్చేస్తుంది సో అది చూసుకొని కొంచెం కలుపుకోవాలి ఎందుకంటే కొబ్బరి పాలు బాగా కొంచెం పల్చగా ఉంటాయి కదా మనకి ఓకేనా రాజు గారు ఓకే అండి సరిపోతుంది ఇలాగా సరిపోతుంది సో దీంట్లో పంచదార ఓకే ఓకే నేను వేస్తూ ఉండను కొద్దిగా మరుగొచ్చిన తర్వాత పంచదార రాజు గారు మామూలుగా మనం ఫ్రూట్ సలాడ్ అవి చేసుకున్నప్పుడు కూడా కొబ్బరి పాలు వాడి చేసుకోవచ్చేమో కదా అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కావాలి అదే ఎందుకంటే రెగ్యులర్ గా పాలు ఇలా చేస్తూనే ఉంటాం కదా సో దాంట్లో కూడా కొంచెం వేరియేషన్ చూపించుకోవాలి అనుకుంటే కొబ్బరి పాలు లేదా సోయా పాలతో అండ్ స్వీట్ గా అంటే అది ఫ్రూట్స్ కాబట్టి ఇంకా బాగా సెట్ అవుతుంది బాగుంటుంది కాబట్టి అంటే దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఆ చిన్న కమ్మదనం ఉంటుంది కదా అది యాడ్ అయితే బాగుంటుంది అనుకుంటా సో ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ లో ఓకే వాటర్ కలిపేసి సో ఇప్పుడు కస్టర్డ్ మనం అలా డైరెక్ట్ గా వేసేసుకుంటే ఇలా వాటర్ తో వేసుకుంటే ఉండలు కట్టకుండా మనకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది సో కొబ్బరి పాలు బదులు పాలు మామూలుగా వేసుకుని కొబ్బరి తురుము ఇవేనా వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది అంటారా వేసుకోవచ్చుని పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది కానీ దీనికి కొంచెం పచ్చి కొబ్బరి అయితేనే బెటర్ ఏమంటే కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి ఓకే అంటే మనకు కొంచెం కొబ్బరి పాలు టేస్ట్ దగ్గరగానే ఉంటుంది సో కస్టర్డ్ కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి మనకు కావాల్సిన చిక్కదనం వచ్చేదాకా కలుపుకోవాలా అండ్ యాక్చువల్ గా మనకి కస్టర్డ్ పౌడర్స్ లో కూడా ఫ్లేవర్స్ దొరుకుతాయి కదా ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను నేను సో అదే ఈ నార్మల్ ఫ్లేవర్ అయితే కొంచెం బెస్ట్ ఏమో అదే కొంచెం ఈ వెనీలా అయితే బాగా సెట్ అయిపోతుంది మళ్ళీ స్ట్రాబెరీ అయితే మనకి ఆ ఫ్రూట్ ఇది అనేది బాగా తెలుస్తూ ఉంటుంది పైనాపిల్ కానీ ఏదైనా కూడా కానీ వెనీలా అయితే వెజిటబుల్స్ కాంబినేషన్ లో కొంచెం బాగుంటుంది ఏమో అనిపిస్తుంది నాకు మీ ఐడియా మాత్రం చాలా బాగుంది రాజు గారు రెగ్యులర్ గా ఫ్రూట్ కస్టర్డ్ బదులు ఇలా వెజిటబుల్ కస్టర్డ్ అనేది చాలా కొత్త థాట్ అసలు కొత్త రెసిపీ మన ప్రేక్షకులకి సో ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ ఓకే బంగాళదుంప ముక్కలు అన్ని ఉడికించేసుకున్నవే అవునండి బీన్స్ అలాగే క్యారెట్ ముక్కలు ఓకే అండ్ మనకి ఇవి కలర్ఫుల్ గా కూడా ఉంటాయి అక్కడక్కడ కనిపిస్తాయి చక్కగా ఉడికించిన స్వీట్ కార్న్ ఓకే ఆపిల్ ముక్కలు ఎప్పుడు దానిమే గింజలు చూసి ఉన్నాం కదా చూసి ఉన్ని అంటే తిన్నాం కూడా అవే కదా
చక్కెర కి స్వీట్నెస్ కి సూట్ అవుతూ ఉంటాయి జనరల్ గా మనకి బంగాళ దుంపతో క్యారెట్ తో కాన్ తో కూడా చేస్తూ ఉంటారు స్వీట్ కానీ ఈ బీన్స్ అనేది కొంచెం అంటే బీన్స్ అసలు స్వీట్ ఎవరు చేయరు సో అది ఇందులో కాంబినేషన్ గా వేసుకోవడం అనేది బాగుంది ఓకేనా రాజు గారు సో రెడీ అయిపోయిందండి సో ఇవి వేసాక కొంచెం అలా ఉడికొస్తే చాలు ఆ వెజిటబుల్స్ కూడా ఆ స్వీట్ అనేది పడుతుంది ఓకే ఓకే రాజగారు మీరు ఇలా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపిస్తుంటే అసలు అవి ఎప్పుడెప్పుడు టేస్ట్ చూడాలని పక్కన ఉన్న మాకే ఉంటుంది ఇంకా చూసే వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు చేసుకోవాలని అనిపిస్తుంది ఓకేనా సో దీంట్లో పై నుండి కొంచెం బాదం తురు ఇంకా మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చా లేదంటే ఇదే సూట్ అవుతుందని ఏమైనా ఉందా రాజగారు మనకి కావాల్సిన వేసుకోవచ్చు అంటే ఈ ఫ్రూట్స్ తో పాటు కూడా మనకి కావాల్సే కాకపోతే మనం ఇక్కడ కానీ అంటే వెజిటబుల్స్ తీసుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్స్ కొంచెం తక్కువ వేసుకుంటే మనకి అంటే ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయొచ్చు ఆ వెజిటబుల్స్ తో అంటే డ్రై ఫ్రూట్స్ మామూలుగా మనం కస్టర్డ్ లో కూడా వేసుకుంటాం అవును అవును ఓకే కోకోనట్ వెజ్ కస్టర్డ్ రెడీ ఓకే మరి సీజనల్ ఫుడ్ లో ఇంట్రెస్టింగ్ రెసిపీ రెడీ అయిపోయిందండి మరి టేస్ట్ చూసే ముందు కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కోకోనట్ వెజ్ కస్టర్డ్ తయారు చేసే విధానం ఒక పాన్ లో కొబ్బరి పాలు పోసి మరగనివ్వాలి దీనిలో పంచదార వేసి కరగనివ్వాలి కస్టర్డ్ పౌడర్ లో నీళ్లు కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉడికించిన బీన్స్ ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన స్వీట్ కార్న్ వేసి మరికాస్త మరగనివ్వాలి ఆపై బాదం తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోకోనట్ వెజ్ కస్టర్డ్ రెడీ